తెలంగాణ హాయ్ పొలిటికల్ ప్రసంగాలు బాగా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇంకొక 3-4 రోజులు భరించాలేమో. ఇక ఇవాళ 8th అంటే ఇంకొక 11th ఈవినింగ్ దాకా ఈ ప్రసంగాలు. సో ఆ తర్వాత ఇక ప్రశాంతంగా ఉంటుందేమో. కాకపోతే జాతీయ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇంకా టైం ఉందిలే. ఎలాగర దాకా ఓటింగ్ 7వ విడత పూర్తయ్యేదాకా జాతీయ స్థాయికి సంబంధించిన ప్రసంగాలు అవి వినాల్సి వస్తుంది. సరే, ఇక్కడ జాతీయ స్థాయి రాజకీయాలు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు గుర్తొస్తున్నాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేది నేనే, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఎంపీలు చాలా కీలకం కాబోతున్నారు, ఇలాంటి ప్రకటనలు. వాటికి ఏంటి ప్రాతిపదిక? ఒక్కోసారి నవ్వు వస్తుంది లోతుగా వెళితే. ఎందుకంటే జాతీయ రాజకీయాలు ఒకవైపు ఎన్డీఏ, ఒకవైపు ఇండీ కూటమి, చిన్న చితక పార్టీలు అంటే ఒకరిద్దరు ఎంపీలున్న పార్టీల దగ్గర నుంచి పెద్ద పార్టీల వరకు అంతా అటో ఇటో ఉన్నారు. కొద్దిగా ఎన్డీఏ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒక గజరాజు లాంటి బీజేపీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, మిగిలిన అన్ని చిన్న చితక పార్టీలు, చీలిక వర్గాలు. ఏది శివసేన చీలిక వర్గం, తర్వాత ఎన్సీపీ చీలిక వర్గం ఎన్డీఏతోనే ఉన్నాయి. ఇటు ఇండి కూటమి చూస్తే ఎవరైతే బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తారో, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇట్లాంటి పార్టీలన్నీ కలిపి, ఆర్జేడి, సమాజ్వాదీ ఇవన్నీ కలిపి ఇండి కూటమిలో ఉన్నాయి. అక్కడ జాతీయ స్థాయిలో థర్డ్ ఫోర్స్ కి ఎక్కడ స్పేస్ ఉంది? అటో ఇటో ఉన్నారు. ప్రధానంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తున్న ఒక స్ట్రాంగ్ వేవ్ మనకు ఒక 1 మంత్ క్రితం వరకు కనిపించింది. ఎప్పుడైతే 3 విడతలకు సంబంధించిన ఎన్నికలు ముగిశాయో ఆ పోలింగ్ సరళి అది చూస్తే ఎన్డీఏ కూటమి గతంలో చెప్పుకున్నంత స్ట్రాంగ్ గా లేదని అనిపిస్తుంది. బీజేపీ అనుకున్నట్టుగా 350-400 అనేది సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ సరళి ఆ పరిస్థితిని బట్టి. సరే, మనకు తర్వాత ఫలితాల్లో తెలుస్తుంది అనుకోండి. కానీ ఎన్డీఏ అధికారంలోకి రావడం మాత్రం 70-30 ఛాన్సెస్ అనుకోవాలి. అంటే మొన్నటి వరకు 90-10 అనుకున్నాము, 90% ఎన్డీఏ స్కోప్ ఉంటుంది, 10% ఇండికి ఉండొచ్చు అనుకున్నాం. ఇప్పుడు 70-30 కనిపిస్తుంది బికాస్ ఆఫ్ పోలింగ్ సరళి. ఒక 3-4 రోజుల్లో ఫోర్త్ ఫేజ్ కూడా జరగబోతుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికలకు పోలింగ్ వెళ్ళబోతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితిలో ఎన్డీఏ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం 70% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక 30% ఇండీ కూటమి. ఇండీ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది కొద్దిగా విశ్లేషిస్తే కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి 300 సీట్లకు తక్కువ ప్లేసుల్లో పోటీ చేస్తుంది. బహుశా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అని అనుకుంటాను నేను. సబ్జెక్టు కరెక్షన్. అయితే ఇది మనకు క్లియర్ కట్ గా జాతీయ స్థాయి పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ ఫోర్స్ ఉంటుంది, కేంద్రంలో సంకీర్ణం వస్తుంది, మనం గెలుచుకునే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. నిజానికి స్టడీ రిపోర్ట్లు కానీ సర్వే రిపోర్ట్లు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కు 1 లేదా 0 అనే చెప్తున్నారు. అయినా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా జాతీయ స్థాయిలో నేనే చక్రం తిప్పుతానని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. నిజానికి అది లోతుగా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా నవ్వొచ్చే ప్రకటన. సరే, ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఇక అది శ్రేణుల్లో వీక్ కావద్దనే ఉద్దేశంతో బహుశా ఆయన ప్రచారం చేస్తున్నట్టున్నారు. నిజానికి ఇంకొకటి అబ్జర్వేషన్ మీరు అందరూ చేసి ఉంటారు, కేసీఆర్ మొట్టమొదటిసారి బహిరంగ సభలు నిర్వహించకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు? దీని మీద రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. బహిరంగ సభ కండక్ట్ చేయాలంటే కోట్లాది రూపాయలు తీయాల్సి వస్తుంది. బస్ యాత్ర అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, కొద్దిగా ఇంకా ఉంది కాబట్టి జనాలు కొద్దిగా బాగానే కనిపిస్తున్నారు. ఆ వచ్చిన జనాల్ని హైలైట్ చేయడానికి వాళ్ళ పాంప్లెట్ ఏదైతే పేపర్ ఉందో ఆ పాంప్లెట్లో ప్రయత్నం చేస్తున్నారు నమస్తే తెలంగాణలో. సో అట్లా హైప్ పైకి మాటల్లో కనిపిస్తున్నా గ్రౌండ్లో అయితే క్లియర్ కట్గా లేదనే తెలుస్తుంది. 1.5 సీట్లు 0 సీట్లు కావచ్చు, బట్ అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానని కేసీఆర్ చెప్పుకోవడం కొద్దిగా హాస్యాస్పదమే అనాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తృతీయ కూటమికి సంకీర్ణానికి స్కోప్ కనిపించడం లేదు.
ప్రజలు కోరుకోవట్లేదు. యాక్చువల్ గా సంకీర్ణ ప్రభుత్వాలు గతంలో చూసాం ఎన్నిసార్లు, దేశ ప్రజలకు చాలా ఎక్స్పీరియన్స్. ఒక 40-50 సంవత్సరాల రాజకీయాలను చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఒక యూపీఏ 10 ఏళ్లు కొనసాగింది అంటే అది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ నంబర్ ఎక్కువ ఉండడం వల్ల. అంతకుముందు వీక్ పార్టీలు ఎప్పుడు సంకీర్ణంలోకి వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేదు. 77 ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ వచ్చిన చరణ్ సింగ్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిని దెబ్బ కొట్టింది, మనందరికీ తెలుసు. తర్వాత 1989లో విపి సింగ్ నేతృత్వంలో మరోసారి నేషనల్ ఫ్రంట్ వచ్చిన దాన్ని మళ్ళీ చంద్రశేఖర్ రూపంలో చంద్రశేఖర్ అస్త్రాన్ని ప్రయోగించి రాజీవ్ గాంధీ దాన్ని దెబ్బ కొట్టాడు. ఫస్ట్ కూటమి జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ఇందిరాగాంధీ దెబ్బ కొడితే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆ తర్వాత సంకీర్ణాన్ని కొట్టాడు. ఆ తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడితే దాన్ని కూడా అదే రకంగా ఫస్ట్ దేవేగౌడ సీఎం పిఎం అయ్యాడు. ఆ తర్వాత ఇంద్రకుమార్ గుజరాల్ ఐక్య గుజరాల్ను ఉపయోగించి దేవేగౌడ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ దెబ్బ కొట్టింది. సో ఇట్లా సంకీర్ణాలను మనుగడలోకి లేకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్. అఫ్ కోర్స్ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కూడా అదే పంథాన్ని అవలంబిస్తుంది అనుకోండి గత 10 ఏళ్లుగా. సో జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నాను నేను. ఇక అట్లా సంకీర్ణాలకు స్కోప్ లేదు, జనాలకు వెగటు పుట్టింది. సంకీర్ణమైతే భారతదేశం బలహీనపడుతుంది అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది. ప్రధానమంత్రి స్ట్రాంగ్గా ఉంటే ప్రపంచంలో ఇండియా ఒక స్ట్రాంగ్ శక్తిగా మారుతుంది అన్న ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. దానికి మనకు లెక్కలు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలపడడం అట్లాంటివి చూస్తే అఫ్కోర్స్ విపక్షాలు ఎట్లాగో దాన్ని అంగీకరించవు, దాన్ని ఏదో రకంగా పిన్ చేసే ప్రయత్నమే చేస్తుంటాయి. సో అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాకు ఈ కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్తా అనే ఆ స్టేట్మెంట్ రోజు చూస్తున్నా, వాళ్ళ వాల్ పేపర్లో చూస్తున్నా, వాళ్ళ పాంప్లెట్ పేపర్లో చూస్తున్నా, అదే రకంగా మిగతా వాటిల్లో కూడా కనిపిస్తుంది. సో స్కోపే లేదు జాతీయ స్థాయిలో సంకీర్ణానికి. జనాలకు సంకీర్ణాలంటే వెగటు పుట్టింది. స్ట్రాంగ్ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా కేంద్రంలో సంకీర్ణం వస్తుంది, మేము చక్రం తిప్తాం అనే ప్రకటన మాత్రం కొద్దిగా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి, ఒక అపర చాణక్యుడిగా పేరుండి, ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ స్థాయి వ్యక్తి మాత్రం అట్లా మాట్లాడడం అయితే అది రిడిక్యులస్గానే ఉంది. ఈ కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నాకు దీని మీద కామెంట్ చేస్తే బాగా అనిపించింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.